हाय फ्रेंड्स एला उन्नारू ई रोजु मेड्ली मैजिक मी मुंदुकी ओक मंची रेसिपी तो वच्चेस्तुंदी। ई वीडियोनी चिवर वरकू चूसी लाइक चेसी शेर चेयंडी। चिवरना मी कोसम ओक मंची चिट्का उंदी। ई रोजुल्लो मनम फास्ट फूड्स इंस्टेंट फूड्स की अलवाटु पडिपोयाम। मन सांप्रदाय वंटल्नी मर्चिपोतुन्नाम। अंदुलो गुम्मडिकाय ओकटी। सो इप्पुडु मनम लेट चेयकुंडा फास्ट गा गुम्मडिकायतो त्वरगा अयिपोये करी एंटो चूसेद्दामा। मुंदुगा कावाल्सिन पदार्थालु एंटो चूसेद्दाम। गुम्मडिकाय चिन्नदी, बेल्लम, कोर्र वडियालु इदि ऑप्शनल, तालिंपु कोसम मिनप्पप्पु, जीलकर्र, एंडुमिरपकाय, కరివేపాకు సాల్ట్ సర్పడ తాలింపు పెట్టుకోవడానికి 2 టేబుల్ స్పూన్ ఆయిల్। గుమ్మడికాయ కూరని తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దాం। ముందుగా మనము గుమ్మడికాయ తొక్క తీసుకుని లోపల ఉన్న గుజ్జు తీసుకుని చూపించిన విధంగా ముక్కల్ని తరుక్కోవాలి। ఇప్పుడు దాన్ని ఒక కుక్కర్ లో వేసుకుని कास्त उप्पु अंड अलागे कास्त नीलू वेसुकुनी कुकर मूत पेट्टुकोनी ओक विजिल वच्चे वरकू उडिकिंचुकोवाली। कुकर विजिल वच्ची प्रेशर पोयाक मुक्कल्नी ड्रैन चेसुकोवाली। इप्पुडु पैन पेट्टुकोनी आयिल वेसुकुनी आयिल वेडेक्काक अंदुलो मिनपप्पु कोर्र वडियालु इदी ऑप्शनल। कोर्र वडियालु कावाल्సిన रेसिपी डिस्क्रिप्शन बॉक्स लो उंदी चूसुकोंडी। वडियालु वेगाक ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు వేసి మినపప్పు ఎర్రగా అయ్యేలా వేయించుకోవాలి। ఇప్పుడు ఉడకపెట్టిన గుమ్మడికాయ ముక్కలు వేసి కలుపుకోవాలి। తగినంత ఉప్పు వేసి సరిపడా బెల్లం వేసి బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసే వరకు। ఇప్పుడు ఒక స్పూన్ బియ్య పిండి వేసుకుని 5 నిమిషాలు సన్నటి సెగ మీద మనం ఉంచుకోవాలి। అంతే మన వేడివేడి గుమ్మడికాయ తీపి కూర రెడీ। దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుని చపాతీలతోను అన్నంతోను వేడివేడిగా తింటే ఆహా భలే ఉంటుంది అనుకోండి। సో ఇంకెందుకు లేట్, మీరు కూడా ఫాస్ట్గా మీ ఇంట్లో ట్రై చేసేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి। ఇప్పుడు మీ కోసం ఒక మంచి చిట్కా। మనం దేవుడికి సాంబ్రాణి వేసేటప్పుడు పసుపు లేదా దంచిన పసుపు కొమ్ము వేసి ఆ పొగని పీలిస్తే ఈ కరోనా టైంలో మన బాడీకి చాలా మంచిది। ఎందుకు అంటే పసుపు యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది। మీరందరూ ఈ చిట్కాని పాటించి హెల్తీగా ఉండాలని మా మెడ్లీ మ్యాజిక్ కోరుకుంటుంది। బై ఫ్రెండ్స్।